నేను బలరామ్, ఐఆర్ఎస్ డైరెక్టర్ ఫైనాన్స్ గ్రీన్ కాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఇప్పుడు ప్రకృతిలో ఒక సమతుల్యత లేకుండా పోయింది. ఒకప్పుడు మనం చూస్తుంటే ప్రతి చోట ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు ఉండే, ఇప్పుడు అలాంటివి లేకుండా అయిపోయింది. మానవుడికి ప్రతి రోజుకి 280 కేజీల ఆక్సిజన్ ఉండాలా? మనం వేరే దేశాలు చూస్తే ఎక్కడైతే 60% ఫారెస్ట్ కవరేజ్ ఉంది కదా, అక్కడ మనుషులు ఒక 90 ఏళ్ల వరకు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు 70 ఏళ్ల వారు రన్నింగ్ చేస్తారు, 90 ఏళ్ల వాళ్ళు అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మనం రోడ్లు దాటేటప్పుడు ఎవరిదైనా కట్టే పట్టుకుని ఒక సంచి పట్టుకుని హెల్ప్ చేస్తే మన వాళ్ళు చల్లగుండు అంటారు, అక్కడ కనుక అది మనం చేస్తే తిడతారు, నా పనులు నేను చేసుకున్నా అంటే అంత గట్టిగా అంత స్ట్రెంగ్ ఉంటారు. మనకు కూడా ప్యూర్ ఆక్సిజన్ కావాలా, మనము వర్షాలు టైంలో కురవాలా, దానికోసము తిరుమల గ్రామంలో నెక్స్ట్ ఫేజ్ లో కూడా ఒక 4,000 మొక్కలు ఒక 10,000 మొక్కలు నాటుతాము. ప్లస్ ఊర్లో కూడా అనేక సదుపాయాలు కావాలా అక్కడ కూడా కల్పిస్తాము మా ఇగ్నేటివ్ మైండ్ తరఫున. ప్లస్ ఈ గ్రామాన్ని కూడా నేను దత్తత తీసుకుని ఊరికి కావాలన్న సదుపాయాలు నా వంతు కృషి చేస్తాను. నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు మినిమం 3 మొక్కలు నాటాలా, పచ్చగా ఉండాలి. ఇక్కడ చూసినా సరే మనం ఎక్కడైనా పార్క్ నుంచి అక్కడ నుంచి క్రాస్ అయితే ఎంత చల్లగా ఉంటుంది, వాతావరణంలో కూడా ఇప్పుడు ఎంత ఎండలు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ మనము అరికట్టాలంటే హెల్త్ బాగుండాలంటే ప్రతి ఒక్కరు చెట్లు నాటాలా. ఒక్కో మనిషి ఒక్కో చెట్టు నాడితే సరిపోతుందండి, దానికి 10-15 కొమ్మలు వస్తాయి, తర్వాత అందరికి పిల్లలు పుడతారు కాబట్టి ఆ కొమ్మలు ఆయనకు ఊపిరిస్తుందండి. అందరం కూడా చెట్లు నాటాలండి. నిజం చెప్తున్నాను, నేచర్ కి మన అవసరం లేదు, మనం లేకపోయినా నేచర్ బతుకుద్ది, చెట్లు బతుకుతాయి. కానీ మనం బతకాలంటేనే నేచర్ ఉండాలండి, చెట్లు ఉండాలి. చెట్లు లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నాం, దాంతో రాకపోవడం జరుగుతుంది. కాబట్టి మనందరి బాధ్యత ప్రతి ఒక్కరూ చెట్లు పెట్టాలి, పెంచాలి, పోషించాలి. నా పేరు గంగారెడ్డి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మహబూబ్నగర్. మహబూబ్నగర్ జిల్లా అంటేనే మనకు కరువు కాటకాలతోనటువంటి జిల్లా, మనకు వర్షపాతం కూడా చాలా తక్కువగా పడుతున్నటువంటి జిల్లా. ఉత్తర తెలంగాణకు దక్షిణ తెలంగాణకు చూస్తే వర్షపాతం అక్కడ 1200-1300 mm ఉంటే మనకు మహబూబ్నగర్ దక్షిణ తెలంగాణ కేవలం 300-350-400 mm రెయిన్ఫాల్ మాత్రమే పడుతుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే అడవులు లేకపోవడం, చెట్లు లేకపోవడం. కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో 10% అడవులే ఉన్నాయి. దాన్ని 33% తీసుకుపోవాలంటే కేవలం ఒకే ఒక మార్గం ఏంటంటే అవుట్ సైడ్ ఫారెస్ట్ అనేది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్లాంటేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్ల వెంబడి గానీ, పరంబోగులో భూమిలో గానీ, తర్వాత కాలువల వెంబడి గానీ, తర్వాత ఇంటి ఆవరణలో గానీ, ఇంటి ముందు గానీ, సో ఈ రకంగా ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన మహబూబ్నగర్ జిల్లా కూడా ఒక దట్టమైన అడవిగా మారి మంచి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కొరకు మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం. If you like this video, please share. For more new updates, please subscribe our YouTube channel Igniting Minds and press bell button.